రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మనమందరం కూడా డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి గుర్తు చేసుకోవాల్సిన రోజు ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు అందరం కూడా స్వేచ్ఛాయుతంగా ఉన్నాము అంటే దానికి కారణం మరి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమనే చెప్పుకోవచ్చు ఈ రోజు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన దేశం వర్ధిల్లుతుంది ప్రపంచ దేశాల్లో గొప్పగా అంటే దానికి ప్రధాన కారకుల్లో మరి అంబేద్కర్ గారు ఒకరు అని నేను చెప్పగలను ఈ రోజు ఆయన ఆశయాలు గాని ఆయన ఆలోచనలు గాని ఆయన రాజ్యాంగం రచించిన రాజ్యాంగం గాని ఈ రోజు ఈ దేశానికి మన రాష్ట్రానికి కూడా దిక్సూచిగా ఉంది అని నేను చెప్పగలను మీరు ఎక్కడ అంబేద్కర్ గారి విగ్రహాలు చూసినా కూడా వేలు చూపించి మనకి దారి చూపిస్తూనే ఉంటాయి ఎంత గొప్ప వ్యక్తి ఆయన రచించిన రాజ్యాంగం ఎంత గొప్పది అని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు తరాలు ఎన్ని మారినా కూడా ఆయన రచించిన రాజ్యాంగాన్ని ఆయన ఆశయాల్ని పాటించాల్సిందే అన్నట్టుగా ఈ రోజుకి కూడా మనం గమనిస్తున్నాం అలాగే ఈ రోజు మన దేశం లౌకిక దేశంగా అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వారు అన్ని మతాల వారు కూడా కలిసిమెలిసి జీవిస్తున్నారు అంటే ఆ మహనీయుడు రచించిన రాజ్యాంగం పుణ్యమని నేను చెప్పగలను ఈ రోజు ఈ దేశంలోనే మరి అంబేద్కర్ గారి ఆశయాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారిని నేను చెప్పగలను ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు మహిళలకి మరి సమాజ స్థాపనలో వారందరికీ సముచితమైన స్థానాన్ని కల్పించి అందరినీ కూడా సమానంగా అభివృద్ధి వైపుకి నడిపించే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు చర్యలు చేపట్టడం కల్లారా చూస్తున్నాం అలాగే కేబినెట్ నుంచి మరి గ్రామస్థాయి సచివాలయం వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు మహిళలకి ఏ విధంగా అగ్రతాంబూలం ఇచ్చారో కూడా మనం చూసాం అలాగే ఆయన ఇచ్చిన అమ్మఒడి కానీ వైఎస్ఆర్ చేయూత కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ ఇలా ఏది తీసుకున్నా కూడా ఈ వర్గాలన్నిటికీ ఆర్థిక భరోసాని కల్పిస్తూ ముందుకు నడిపిస్తుండడం చూసాం సో జగన్ గారు మరి కలకాలం మనకి ముఖ్యమంత్రిగా ఉంటే అంబేద్కర్ గారి ఆశయాలు ఈ రాష్ట్రంలో కలకాలం అమల్లో ఉంటాయని కూడా ఆశిస్తూ మరి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఈరోజు రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు అది అమలైన రోజు జనవరి వస్తుంది కానీ అది రచించి మరి దాన్ని అందజేసిన రోజు ఈరోజు కాబట్టి ఆయన్ని మనం మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు మనమంతా కూడా ఇంత సంతోషంగా ఇంత స్వేచ్ఛగా ఉన్నాము అంటే ఆ మహనీయుడు రాసిన ఆ రాజ్యాంగమే కారణం అని కూడా అందరం కూడా తెలుసుకోవాలి సో మనమందరం కూడా మరి ఆయన ఆశయాలకి కట్టుబడి మరి దానికి అనుగుణంగా అడుగులు ముందుకు వేస్తూ మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క పేదవాడిని కూడా మనతో ఈక్వల్గా అభివృద్ధి అయ్యేదానికి అవకాశాలు కల్పిస్తూ మనం కూడా సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నాను అంబేద్కర్ ఆలోచన అంబేద్కర్ ఆలోచన డాక్టర్ బి అంబేద్కర్.